అందరికీ నమస్కారం వేగా న్యూస్ కి స్వాగతం నేను మీ శ్యామ్ ప్రసాద్ కాకినాడ జిల్లా పిఠాపురంలో డిఎస్సి పరీక్షకు సిద్ధమవుతున్న వారికి వర్మ తీపి కవర్ చెప్పారు కోటమి ప్రభుత్వం ప్రకటించిన మెగా డిఎస్సి 2024 కు సిద్ధమవుతున్న ఎస్జీటి అభ్యర్థుల కోసం వర్మాస్ కావ్య ఫౌండేషన్ ద్వారా కాకినాడ బ్రహ్మాస్ డిఎస్సి కోచింగ్ అకాడమీ వారిచే ఉచిత కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామని జరగనున్న 2024 డిఎస్సిలో పిఠాపురం నియోజకవర్గ అభ్యర్థులకే ఎక్కువ ఉద్యోగ అవకాశాలు రావాలన్న ఆకాంక్షతో ఈ ఉచిత కోచింగ్ సెంటర్ను ఏర్పాటు చేస్తున్నామని ఇందుకు గాను అభ్యర్థులు స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తమ వివరాలను ముందుగా నమోదు చేయించుకోవాలి అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ శాసనసభ్యులు ఎస్విఎస్ఎన్ వర్మ తెలిపారు. డిఎస్సిలో ఉన్నదే ఎస్జీటి కోచింగ్కి ఉచిత కోచింగ్ మన పిఠాపురం మన విద్యార్థులకి మరి రేపు ఉద్యోగ అవకాశాలు రావాలన్న ఒక మంచి ఆలోచనతో వారికి చేయూతిస్తే వాళ్ళ మట్టిలో మాణిక్యాలు చాలా తెలివైన వాళ్ళు వాళ్ళని సానబెట్టాలి. మనం సానబడితే మన పిఠాపురం నియోజకవర్గానికి రాష్ట్రంలోనే ఎక్కువ ఎస్జీటి పోస్టులు వచ్చే విధంగా చేయాలని ఒక దృఢ సంకల్పంతో బ్రహ్మాస్ కాకినాడ వారి యొక్క కోచింగ్ టీంతో మన పిఠాపురాన్ని ఇవ్వడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడి మేనిఫెస్టోలో నరేంద్ర మోడీ గారు డిఎస్సి అనౌన్స్ చేస్తామని చెప్పి తెలియజేశారు. త్వరలోనే దగ్గరలోనే అనౌన్స్ చేస్తున్నాను. 16,300 మందికి ఉద్యోగ అవసరాలు ఒకేసారి రాష్ట్రంలో వస్తాయి. నేను చిన్నప్పటి నుంచి ఇక్కడే పుట్టిపెరను. చాలామందికి చదువుకునే అవకాశాల్లో తోడ్పాటు లేకపోవడం, అదేవిధంగా చదవాలని కోరిక ఉన్నా సరైన చేయూత లేకపోవడం, మట్టిలో మాణిక్య మన విద్యార్థి, వాళ్ళకి సరైన కోచింగ్ ఇస్తే వాళ్ళకి వచ్చిన సీట్స్ ఎవరికి రావు. అందులో భాగంగానే మేము పాలిటెక్నిక్ కోచింగ్లు ఇచ్చాం. చాలామంది వందల మందికి పాలిటెక్నిక్ అడ్మిషన్లు ఇప్పించాం, ఎంసెట్ కోచింగ్ ఇచ్చాం. ఎప్పటికప్పుడు మేము మన పిఠాపురంలో మన వాళ్ళు మన విద్యార్థులకి మన నియోజకవర్గం సంబంధించిన వాళ్ళకి విద్యాపరంగా తోడ్పాటు ఎప్పుడూ చేస్తూ ఉంటాం. అందులో భాగంగానే గవర్నమెంట్ పాలిటెక్నిక్ తీసుకొచ్చాం, అలాగే టూరిజం కాలేజీ తెలుగుదేశం పార్టీ టైంలో శంకుస్థాపన చేసి పనులు మొదలెట్టించాం. మరి అదేవిధంగా ఆర్ఆర్బిహెచ్ఈ కాలేజీ డెవలప్మెంట్ కానీ, స్పోర్ట్స్ కాంప్లెక్స్ కానీ ఈ నియోజకవర్గంలో దగ్గరగా ఉండి చూడటం వలన అవసరాలు ఏమున్నాయో అవన్నీ చేసాం. స్కూల్స్ అభివృద్ధి కానీ, ప్లే గ్రౌండ్స్ కానీ ఇవన్నీ కూడా జాత ఏంటంటే అందులో భాగంగానే ఈ వర్మాస్ కావ్య ఫౌండేషన్ ఇది వరకు చేసిన కార్యక్రమాలను ఇప్పుడు చెప్తాం. ఇప్పుడు కొత్తగా అంటే డిఎస్సి అప్పుడు లేదు కాబట్టి డిఎస్సిలో ఉన్నదే ఎస్జీటి కోచింగ్కి ఉచిత కోచింగ్ మన పిఠాపురం మన విద్యార్థులకి మరి రేపు ఉద్యోగ అవకాశాలు రావాలన్న ఒక మంచి ఆలోచనతో వారికి చేయూతిస్తే వాళ్ళ మట్టిలో మాణిక్యాలు చాలా తెలివైన వాళ్ళు వాళ్ళని సానబెట్టాలి. మనం సానబడితే మన పిఠాపురం నియోజకవర్గానికి రాష్ట్రంలోనే ఎక్కువ ఎస్జీటి పోస్టులు వచ్చే విధంగా చేయాలని ఒక దృఢ సంకల్పంతో బ్రహ్మాస్ కాకినాడ వారి యొక్క కోచింగ్ టీంతో మరి పిఠాపురాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఎన్రోల్మెంట్కి సంబంధించి అందరూ కూడా పిఠాపురం తెలుగుదేశం పార్టీ ఆఫీస్, రాజాగారి కోటలో ఉన్న ఆఫీస్కి వచ్చి మీరు ఇక్కడ ఎన్రోల్మెంట్ చేసుకుంటే దాని తదుపరి మేము డేట్ పెట్టి ఆ డేట్ నుంచి కోచింగ్ ఇచ్చి కార్యక్రమం ప్రారంభిస్తాం అని చెప్పి తెలియజేస్తాం. మరిన్ని ముఖ్యమైన వార్తా విశేషాల కోసం వేగా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.